రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు గ్రామంలో సిపిఎం నాయకులు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి మధు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, ఉపాధి కోల్పోయి జిల్లాలోని కార్మికులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్, మండల కార్యదర్శి ముత్యాల గురునాథం, పట్టణ కార్యదర్శి జానీ భాష, రైతు సంఘం నాయకులు వెంకమ్మరాజు, రఘురామయ్య, గండవరపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మన రైతాంగానికి గిట్టుబాటు ధరలు, రైతులకి ఉచిత విద్యుత్తు, ఇలాంటి పథకాలన్నీ అమలు జరగాలన్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీకి మద్దతును ఉపసవరించుకోవాలి. రాష్ట్రంలో ప్రజానీకాన్ని అందరినీ అఖిలపక్ష సమావేశంలో పిలిచి ప్రజల యొక్క మద్దతుతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కూడా సాధించుకునేదని కోరుకోవాలి. అలాంటివి సాధించుకుంటేనే మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు అభివృద్ధి పదంలో నడిచేదానికి అవకాశం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అవసరమే, కానీ అచ్చం సంక్షేమ కార్యక్రమాలతోనే రాష్ట్రం అభివృద్ధిని సాధించడానికి సాధ్యం కాదు. ఈ వాస్తవాన్ని గుర్తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ధాన్యానికి 16,800 రూపాయలు ప్రభుత్వం యొక్క ధర అయితే 10,000 రూపాయలు కూడా రాలేదు రైతాంగానికి. 500 కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు జిల్లాలో రైతాంగం స్వయంగా నష్టపోయారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి రైతాంగానికి ధరలు ఇవ్వడంలోనూ కార్మికుల యొక్క ఆదాయాలు పెరిగేదానికి దృష్టి పెట్టాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం.